నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహాదూర్ దేవ్బా ఐదోసారి ఆ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు ఈ మేరకు నేపాల్ రాష్ట్రపతి విద్యాదేవి భండారి ఉత్తర్వులు జారీ చేశారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు షేర్ బహాదూర్ దేవ్బాను ప్రధానమంత్రిగా నియమించాలని ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రపతి విద్యాదేవి భండారిని సోమవారమే ఆదేశించింది జూలై పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు కొత్త పార్లమెంటు సమావేశపరచాలని రాష్ట్రపతికి దిశా నిర్దేశం చేసింది ప్రధాని బాధ్యతలు చేపట్టిన ముప్పై రోజుల్లో దేవ్బా పార్లమెంట్లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది